నమస్కారం ఎస్జీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చగల నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విశ్వేశ్వరాయపురంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ. చేయని పనులకు నిధులు ఇవ్వొద్దు అధికారులను కోరుతున్న గెద్దనాపల్లి మాజీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు. ప్రత్యామ్నాయంగా లేబోరా యాప్ కేంద్ర ప్రభుత్వం నుంచి నగదు అవార్డు అందుకున్న ఆదిత్య కళాశాల పూర్వ విద్యార్థి వంశీ. భానుసప్తమి ఆపై ఆదివారం గొల్లల మామిడాడ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు. 7 సంవత్సరాల బాలిక కాలు జారి మురుగు కాలువలో పడి గల్లంతైంది. బాలిక కాలువలో పడిపోవటం గమనించిన స్థానికులు కాలువలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా బాలిక మృతదేహం లభ్యమైంది. మండపేట 5వ వార్డు తార్వాణిపేటలో నివాసం ఉంటున్న పలివెల దుర్గాప్రసాద్ కుమార్తె పలివెల సూర్యచంద్రకళ పాల ప్యాకెట్ కోసం కొట్టు దగ్గరకొచ్చి కొని తిరిగి ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా కాలు జారి మురుగు కాలువలో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు కాలువలోకి పాప కోసం గాలింపు చర్యలు చేపట్టగా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో పాప దొరికింది. మండపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా ప్రభుత్వ వైద్యులు పాపను పరీక్షించి పాప మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను పూర్తిగా నెరవేర్చగల నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు రాజోరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చార్జ్ పెద్దపాటి అమ్మాజీ అన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం ఎస్ టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ నగరంలో అత్యంత విలువైన 20 ఎకరాల భూమిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఈ సందర్భంగా ఆమె పాలాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులతో పాటు దళిత మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మన అందరి ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మనందరికీ ప్రాణప్రదమైనటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దళితులందరం కలిసి జగన్ గారు మనకిచ్చేటటువంటి సముచిత స్థానాన్ని మనందరం కూడా గౌరవిస్తూ ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేయడం అనే ప్రోగ్రాం మనందరం కలిసి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడా లేదు, విజయవాడ నడుగడ్డులో ఒక్కో ఎకరం 30 కోట్లు విలువ చేసేటటువంటి విలువైన ల్యాండ్ 20 ఎకరాల భూమిలో అసలు తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేయలేదు, పంచాయతీ తీర్మానం లేదు, ఇటువంటి తరుణంలో బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారని గెద్దనాపల్లిలో మాజీ ఉప సర్పంచ్ పంచాయతీ వార్డుల మాజీ సభ్యులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అసలు పాలకవర్గ సభ్యుల ఆమోదం లేకుండా గ్రామంలో చేయని పనులకు అధికారులు 15 లక్షల రూపాయలు తమ గ్రామ మాజీ సర్పంచ్ కు ఏ విధంగా కట్టబెడతారో తేల్చుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని గెద్దనాపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ పంతం దాసు మరియు మాజీ పంచాయతీ వార్డు సభ్యులు పేర్కొన్నారు.
తాము ఎన్నిక కాబడిన 5 సంవత్సరాల కాలంలో మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకటశివ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో ఎటువంటి సంప్రదింపులు తీర్మానాలను లేకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులను దారిమళ్ళించి స్వాహా చేయడంతో పాటు ఆ నేపాని తమపై రుద్దారని చూడటం ఎంతవరకు సబబో అర్థం చేసుకోవాలని పంతం దాసు వివరించారు. తమ గ్రామంలో చేయని పనులకు అధికారుల నుంచి తప్పుడు రికార్డులు తయారు చేయించుకొని మాజీ సర్పంచ్ వెంకటశివ సోమవారం కల్లా తనకు రావాల్సిన 15 లక్షల రూపాయలు మంజూరు చేయకపోతే తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకుంటారని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేయడాన్ని చూస్తే చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం ఉదయం గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ పంతం దాస్ తో పాటు పలువురు వార్డు సభ్యులు పాల్గొని సర్పంచ్ చేసిన నిర్వాహంపై వారు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ దాసు మాట్లాడుతూ 5 ఏళ్లలో సుమారు 1 కోటి 50 లక్షల రూపాయల పైబడి నిధులు గ్రామాభివృద్ధికి వచ్చినప్పటికీ వచ్చిన నిధులు వార్డు సభ్యులెవరికీ తెలియకుండా సర్పంచ్ ఏకపక్షంగా ఖర్చు చేశామని చెప్పటం దారుణమన్నారు. అలాగే వెంకటశివను సర్పంచ్ పదవికి ఎన్నికయ్యేందుకు కృషి చేసిన గ్రామానికి చెందిన ఒక ముఖ్య నాయకుడిపై ఆరోపణలకు దిగటం సరికాదని పాలకవర్గ సభ్యులు అన్నారు. ఇప్పటికైనా మండల అధికారులు దృష్టి సారించి తమ గ్రామంలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్రమైన దర్యాప్తు చేసి గ్రామ అభివృద్ధి పేరుతో నిధులను స్వాహా చేసిన సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు డిమాండ్ చేయడంతో పాటు సోమవారం ఉదయం ఎంపీడీఓకి ఫిర్యాదు చేయనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎస్ లోవలక్ష్మి, బి గంగాభవాని, జి లలిత, ఆర్ చిన్నపరావు, కె సత్యబాబు, కట్టు శ్రీనివాస్, అలాగే గుమాస్తా వెంకటేశ్వరరావు, సిబ్బంది పెట్ల శ్రీను, పంతం నాగేశ్వరరావు, ఐ సూరిబాబు, వీరకుమార్, చిన్నబాబు, వీరబాబు, రాజేష్, నాగేశ్వరరావు, దొరబాబు పాల్గొన్నారు. కూడా కంప్లైంట్ రాసింది. ఆ కంప్లైంట్ ద్వారానే మేము అమ్మవారికి కంప్లైంట్ చేసాం, అందరికీ కంప్లైంట్లు రాసాం. కంప్లైంట్ ప్రకారంగా మేము ముందుకెళ్ళాం. కంప్లైంట్ ద్వారా వచ్చారు పై నుంచి స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు, నీకు చెక్ చేశారు, చేశారు, ఇది చేశారు, అన్నీ జరిగాయి మొత్తం అన్నీ. అటు రీతిగా పని ముందుకు నువ్వు చేశాను అంటున్నావు, మాకు ఏవైతే 1 రూపాయి తెలియదు నువ్వు ఎక్కడ చేసావన్నది, ఏం జరిగిందో కూడా తెలీదు. గ్రామం ద్వారా ప్రజలంతా ఎన్నుకోబడిన నాయకులు మనం, మన మేము ఓట్లు వేసిన నిజం, నువ్వు ఓట్లు వేసిన నిజం, అందరూ మనం నిలబడిన నాయకులమే. అది గ్రామంలో వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా అవలేని పనికి అవిందని వర్కులు పెట్టి చేయలేదని నెంబర్లు ఎలా చేశారు, పెద్ద మనిషి ఎలా చేశాడు అని చెప్పడం ఎంతవరకు సభనీయం అండి? ఇది ఇప్పుడు తప్పు జరిగిందని మేము కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేస్తే దానికి వచ్చి స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు, ఆడిట్ జరిగింది, దానికి ఏమో డబ్బు పోయిందన్నా, మళ్ళీ బిల్ చేయడానికి ఏ రకంగా మీరు సిద్ధపడ్డారండి? ఎంత ఇచ్చారు, ఎంత తీసుకుని మీరు బిల్ చేసేస్తారు? మేము అధికారులకు తెలియపడుతున్నాం ఎప్పటికప్పుడు, ఇది ఇక్కడ అవినీతి జరుగుతుందండి, పని అవుతులేదు అని మేము చెప్తున్నాం కదా. చెప్పేటప్పుడు అది మీరు చెక్ చేసి అతన్ని శిక్షించి అది ఏం జరిగిందన్నది మీరు తెలియజేయాలి కదండి. ఈరోజు అవినీతి జరిగిపోయింది, నన్ను అన్యాయం చేస్తున్నారు, వీళ్ళందరూ కలిపారని చెప్పేసి నువ్వు ఏదో చెప్తున్నాడని మీరు ఆలోచించడం కాదండి. దీన్ని ఏదో కూర్చొని ఇది ఊళ్ళో తెలుసుకోవాల్సిన సమస్య అండి. ఇక్కడ గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి ఆయన ఎక్కడెక్కడో వెళ్ళిపోయి మండల ఆఫీసులో కూర్చుని ధర్నా చేసి వచ్చేసి కుటుంబ సమేతంగా ఏదో చేసుకుంటాం, అప్పులే పాలైపోయామని ఏదో చెప్తున్నాడండి. అది ఎంతవరకు సభ్యం అండి? అది మాకు ఇక్కడ గ్రామానికి నెంబర్ ఉన్నాం, నెంబర్లు ఎవరికి తెలియదు. ఎక్కడేదో జరిగిందని చెప్పేసి ఈరోజు పెద్ద మనిషి మీద నిందేసి, ఊళ్ళో ఒక వార్డు నెంబర్ల మీద నిందేసి, అది చేసి ఇది చేసి ఇది చేసుకెళ్ళిపోతే అది ఎంతవరకు సభ్యం అండి? అది ఏదో చూసి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి, రేపు 9 గంటలకి ఎండీ ఆఫీస్కి మేము చూపెంతామండి. అవన్నీ కూడా చెక్ చేసి అతను చేసి ఉంటే అవి చూసి తప్పు జరిగింది కాబట్టి దానికి శిక్ష మీరు వర్కులు చేయకుండా బిల్లు పెట్టుకున్నవి ఉన్నాయండి, చేసినవి ఉన్నాయి, అవన్నీ చూసి చేసి లేవి చేసి దాన్ని చూసి నిర్ణయం తీసుకుంటారని మేము వార్డు నెంబర్ల తరపు నుంచి మా గ్రామ పంచాయతీ నుంచి మేము పూర్తి సమావేశం ఏర్పాటు చేసామండి. దాన్ని మీరంతా నిర్ణయం తీసుకుని ఎక్కడెక్కడో చాటుని చెప్పడం కాదండి, బహిరంగంగా రమ్మనండి. ఇక్కడ ఊళ్ళో గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లో ఇక్కడ తీర్మానం ఉందా లేదా చూడండి. ముందు తీర్మానం ఉందా, వర్క్ జరుగుతుందా, అలా అభ్యాసం పెట్టారా లేదా, అభ్యంతరం పెట్టిన తర్వాత మీరు వర్క్ ఆర్డర్ చేయొచ్చా, అది ఎంతవరకు సభ్యం అండి? నష్టపోయాను, ఏదో అయ్యాను అని చెప్పుకోవడం కరెక్ట్ అండి.
అది ఎక్కడెక్కడో నష్టపోయడం అన్నది మనకు ఏం తెలియదండి. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరండి బాధ్యతలు దానికి నష్టానికి? గ్రామ పెద్ద లేకపోతే ఇక్కడ వార్డ్ మెంబర్లమా? వెనకాల మేము ఉన్నందుకు ఉప సర్పంచ్గా నేను పనులు చేసినందుకు నాదా? సర్పంచ్గా ఆయన తెలియచేయలేదండి. తెలియచేయవలసిన బాధ్యత ఉంది కదండి. ఒక పంచాయతీలో మీటింగ్ పెట్టుకుని మీటింగ్ పాలకవర్గ సభ్యులుగా ఒక ఎన్నికయ్యాం. ఎన్నికైన ప్రకారంగా ముందుకెళ్ళడానికి ఒక మీటింగ్ నెలకు కాకపోతే రెండు నెలలు కాకపోతే మూడు నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇలా పని చేస్తున్నాను, మీకు అభ్యంతరం లేదు కదా అని చెప్పి తెలియజేసి, ఎవరికి అభ్యంతరం లేకుండా ప్రజలకు కూడా అభ్యంతరం లేకుండా పని చేసుకెళ్ళిపోవాలి కదండి మనం. అటు రీతిగా ముందుకెళ్ళడానికి పని ఏమీ అవ్వలేదండి. అవ్వలేదు అభ్యంతానికి ఏమైనా చూసి చేయండి, దాన్ని బట్టి ఆలోచించండి. అధికారులకు మేము తెలియజేసేది ఏముందంటే రేపు సోమవారం నాడు నేను ఏదో ఇచ్చేసుకుంటానని అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రెస్మీట్ పెట్టాడు. దానికి ఇక్కడ పంచాయతీ నుంచి కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయని మేము కూడా కంప్లైంట్, మా దగ్గర కూడా ఆధారం ఉంది. సుమారు 1,290,000 సుమారుగా ఐసీలకు ఆడిట్లో కట్టవలసిన అమౌంట్ ఉంది. దీనికి న్యాయం చేస్తారో ఆయనకి రావాల్సిన దానికి న్యాయం చేస్తారో మీరు చూసి కరెక్ట్గా నిర్ణయం తీసుకోండి. తీసుకుని అదేదో న్యాయం చేయండి, మాకు కూడా న్యాయం చేయండి. ఆయన వెనకాల మేము నెంబర్ల కింద నెగ్గి విధి నిర్వహించినందుకు అది బాధ్యత మాదా అయిందా లేకపోతే ఏదో చెప్తున్నాడు, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలని మేము కోరి ప్రెస్మీట్ పెట్టామండి. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఆటవిక అరాచక పాలనను వైసీపీ ప్రభుత్వం సాగిస్తోందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అనపర్తి మండలం రామవరంలో రామకృష్ణారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 85 మందికి పైగా ఇప్పటి వరకు వైసీపీ నాయకులు కేసులు పెట్టించారని వారు ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, ఒక కార్యకర్త పైన, అలాగే పెద్దాడ ఎంపీటీసీ అభ్యర్థి ఏకగ్రీవం చేసే ఉద్దేశంతో బొడ్డు సతీష్ వారి అనుచరులపై 2 సార్లు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నాపై ఇప్పటికీ 5 సార్లు కేసులు పెట్టడానికి ప్రయత్నించడం జరిగిందని, ఈ విధంగా పెద్దాడ ఎంపీటీసీ అభ్యర్థిని నామినేషన్ వేయడానికి తీసుకువెళ్తే నేను ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించడం జరిగిందని, అదేవిధంగా బిక్కబోలు మండలం కాపవరంలో నేను ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించారని వివరించారు. వీటితో పాటు అనపర్తి బిక్కబోలు మండలాల్లో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్న వైనాన్ని వివరించారు. నియోజకవర్గంలో మీడియాపై కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, బిక్కబోలు మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, కర్రి శ్రీనివాసరావు, కుతుకులూరు పీహెచ్సీ మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, సత్తిరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీను నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం జరుపుతూ ఉంది. ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టడం, వేధించడం, అక్రమంగా అరెస్టులు చేయడం, ఇబ్బందులకు గురి చేయడం ఒక పరిపాటిగా మారింది. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కాకుండా సామాజిక కార్యకర్తలపైన కానీ, ప్రభుత్వ అధికారులపైన కానీ ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారందరినీ వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. గత 2-3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు మనకు చూస్తూ ఉంటే, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానీ, ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయడం కానీ, యనమల రామకృష్ణ గారిపైన, రాజప్ప గారిపైన కేసులు నమోదు చేయడం కానీ, అయ్యన్ పాత్ర గారిపైన నిర్భయ కేసు పెట్టడం కానీ, ఇవన్నీ ఒక ఉదాహరణగా నిలుస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు విషయానికి వచ్చినప్పుడు, ఇవాళ సాక్షాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారిని ఏ విధంగా వేధించడం జరుగుతూ ఉందో మనం గత 3 నెలలుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా సమయంలో మాస్కులు లేవని అడిగిన డాక్టర్ సుధాకర్ గారిపైన, పిహెచ్సిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు డాక్టర్ అనితారాణి గారిపైన, ఇతర అనేక మంది అధికారులపైన ఏ విధంగా వేధింపులకు గురి చేయటం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు మారి, అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎప్పుడు ఇంత దుర్మార్గమైన వ్యవహారం జరగలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
మనకు బీహార్ లాంటి రాష్ట్రాల్లో తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఈ విధమైన వేధింపులు ఉన్నాయనేది మనం మీడియా ద్వారా ఇతర ఇతర మార్గాల ద్వారా మనం తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో మరి ఏ ఇతర నియోజకవర్గంలో లేని విధంగా ఇవాళ అంపతి నియోజకవర్గంలో ఈ వేధింపులు కానీ కేసులు బనాయించడం కానీ తీవ్ర రూపం దాల్చింది. ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు అనపత్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన 85 కేసులు అక్రమంగా బనాయించడం జరిగింది. దానిలో నాటుసారా తాగిన కేసు నుంచి కరోనా సమయంలో కాలక్షేపం కోసం చింతపిక్కలాట ఆడుకున్న దానిపైన కేసు నమోదు చేసిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ కేసులు చివరికి హత్యాయత్రం కేసుల దాకా పరిస్థితి వెళ్ళిపోయింది ఇక్కడ నియోజకవర్గం. అదేవిధంగా రాష్ట్రంలో ఎలా జరుగుతుందో అధికారులపైన వేధింపులు, అదేవిధంగా అక్కడ రాజ్యాంగ వ్యవస్థలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో ఇక్కడ ఇతర వ్యవస్థలతో కూడా ఆడుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంత దుర్మార్గంగా ఇక్కడ అనపత్తి నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇక్కడ పరిస్థితులు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో మరి ఉదాహరణకు తీసుకుంటే మొట్టమొదటిగా సంపర మాజీ సర్పంచ్ తిబిరిశెట్టి వీరన్న ఇలియాస్ దొరబాబు గారి పైన ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అనేక రోజులు వేధించడం జరిగింది. అక్కడ గ్రామంలో అంతకుముందు చిరంజీవి గారి నిధులతో ఏదైతే అక్కడ ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే అక్కడ ఆ ఎస్సీ సోదరులు అందరూ కలిసి ప్రార్థన చేసుకున్న సమయంలో ఈయన రమ్మని ఆహ్వానిస్తే ఈయన ఆ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు దాన్ని ఉద్దేశించి కేసులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కేసులు విషయం తీసుకుంటే పెద్దాడ గ్రామంలో బొడ్డు సతీష్ గారు తదితరులు 9 మంది పైన కరోనా వచ్చిన తర్వాత 26/3/2020 ఒక కేసు 307+SCST నమోదు చేయడం జరిగింది. దానిపైన హైకోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. మరలా అదే వ్యక్తులపైన 11/5 మరలా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది. మరి దానికి ఒక అర్థం లేని పరిస్థితి. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, ఎక్కడా వాస్తవం లేదు. వాస్తవంగా సంఘటన జరగందాన్ని కూడా ఒక కథ సృష్టించి అద్భుతంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 307 విషయానికి వస్తే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నొక్కు శ్రీను కాపోలం గ్రామం, నొక్కు శ్రీను భార్య గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక పోస్టు పెట్టినందుకు ఒక లేని కేసు సృష్టించి హత్యాయత్రం కేసు 307 నమోదు చేయడం జరిగింది. గతంలో ఏవో ఉన్న కేసులన్నింటినీ తిరగతోడి దాదాపు 40 రోజుల పాటు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అదే కాకుండా కొణిజల శ్రీధర్ పెదలాయవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన ఒక చిన్న వివాదం, ఆ వివాదాన్ని దాన్ని పెద్దగా సృష్టించి ఒక ఇద్దరు స్నేహితుల మధ్య తాత్కాలికంగా ఏర్పడిన వివాదాన్ని పెద్దగా సృష్టించి 307 కేసు పెట్టి 20 రోజుల పాటు పెద్దాపురం సబ్ జైల్లో రిమాండ్లో ఉంచే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పెద్దాడు గ్రామంలో బొడ్డు సతీష్ గారు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీతో పాటు 307 పెట్టడం జరిగింది. అదేవిధంగా కొమరపాలెం గ్రామంలో మరి పడావ వెంకటరామారెడ్డి గారు, తనయుడు అభిరామ్ రెడ్డి, అదేవిధంగా మా గ్రామశాఖ అధ్యక్షుడు దోరంపూడి వెంకటరెడ్డి తదితరులపైన 14 మంది పైన 307 కేసు పెట్టారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి వంశీ కుర్మజుమ్కు ప్రత్యామ్నాయంగా లెవోరా యాప్ రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 15 లక్షల రూపాయల అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ ఛాలెంజ్లో అమెరికన్ యాప్ జూమ్కు ప్రత్యామ్నాయంగా
లెబోరో అనే భారతీయ యాప్ను రూపొందించి కేంద్ర ప్రభుత్వం నుంచి 15 లక్షల రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకున్నాడు. తాము రూపొందించిన లెబోరో యాప్ కేంద్ర ప్రభుత్వ ఛాలెంజ్లో ఎంపికైనట్టు తెలిపారు. ఈ పోటీకి 2000 కంపెనీల నుంచి దరఖాస్తులు రాగా 40 కంపెనీలు ప్రాథమికంగా ఎంపికైనాయని, వాటిలో 12 కంపెనీలు 25 మంది సభ్యులు జ్యూరీ పీనల్కు ఎంపికయ్యారని, వీటిలో తమ లెబోరో యాప్ 95 స్థానాలలో నిలిచిందని తెలియజేశారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, లెబోరో యాప్ ద్వారా వంశీ వ్యక్తిగతంగా తనకే కాకుండా కళాశాలకు కూడా గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ఈ సమావేశంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి కె రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అండ్ దెన్ మే లో మమ్మల్ని మొత్తం 2000 కంపెనీస్ లో సెలెక్ట్ చేసి 40 కంపెనీస్ ని 1 అవర్ మీట్ అవ్వమని చెప్పి లింక్స్ షేర్ చేశారు అందరికి. సో 1 అవర్ మీట్ అయిన తర్వాత మాకు ఇమీడియట్ గా సెలక్షన్ నోటీస్ వచ్చింది. సెలక్షన్ నోటీస్ ఏంటంటే, యు ఆర్ అమాంగ్ టాప్ 12 పీపుల్. సో ఈ టాప్ 12 పీపుల్ ఏంటంటే, మేము కంప్లీట్ గా యాప్ బిల్డ్ చేసి వాళ్ళకి డిస్ప్లే చేయాలి మేము. దట్ ఇస్ కాల్డ్ ప్రోటోటైప్. సో ప్రోటోటైప్ మొత్తం బిల్డ్ చేసి గవర్నమెంట్ కి టెస్టింగ్ కి రిలీజ్ చేయాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ మేము డిస్ప్లే చేయాల్సింది కూడా అదే. మేము బిల్డ్ చేసిన యాప్ ఏదైతే బిల్డ్ చేసింది ఏదైతే ఉందో దాని మీద మమ్మల్ని టెస్టింగ్ కి రమ్మన్నారు. అంటే చూడడానికి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి, లైక్ జోహో కంపెనీ ఉంది, తర్వాత హెచ్ఎల్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ ఫీచర్స్ ఎక్కువ పెట్టడం వల్ల వీటిని మేము అంటే బాగా ప్రెజెంట్ చేయడం వల్ల వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు బీ ఇన్ ద టాప్ 5. సో ఇది వీ గాట్ ఎ రిజల్ట్ జస్ట్ లాస్ట్ వీక్ వచ్చింది. రిజల్ట్ వచ్చి మాకు సెలెక్ట్ అయ్యాం. యూ విల్ బి గెటింగ్ డైరెక్ట్ ఫండింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది దిస్ ఇస్ ది ఎంటైర్ స్టోరీ దట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఐ రిప్రజెంట్ సోర్పీ right now in the leadership team as a CTO, chief technology officer kinda. So I had to mottham nenu lead chestunta 2 months lo we have built it in the company. So almost mottham process andaru employees andaru chala remote ga unnappatiki mottham end to end lead chesi app submit cheyadam jarigindi almost idanni jarigindi ippudu idi. And ippudu కరోనా మహమ్మారి జిల్లాలో విజృంభించడంతో గ్రామాల్లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ఆలమూరులో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మండల కేంద్రమైన ఆలమూరులో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. వీటితో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహానికి క్వారంటైన్లో ఉంచారు. సమాచారం తెలుసుకున్న కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు, పియూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర్ రావు వారందరికీ కూరగాయలు, నిత్యావసరాలను వాలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో భద్రత పాటించాలన్నారు. ప్రజలందరూ మానసికంగా ధైర్యంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలన్నారు. కరోనా విపత్కార పరిస్థితుల్లో సేవలందిస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేక అబ్బు, చల్లా నానాజీ, చల్లా భూషణం, ఎర్రకొండ గణేష్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రజకులు హైదరాబాద్ నుంచి వచ్చిన తీసుకొచ్చే క్వారంటైన్ కట్టడం జరిగింది. మా సెర్ల జగ్గిరెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు వీళ్ళకి కూరగాయలు, అలాగే నిత్యావసర వస్తువులు, పప్పులు, కిరాణా సరుకులు, నూనె, కందిపప్పు, ఇడ్లీ పిండి, బియ్యం, అలాగే సబ్బులు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మా శాసనసభ్యులు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో కార్యకర్తలు అంతా కూడా ఉండి ఎవరికన్నా కరోనా అనేది ఉంటే మీరు ముందుకెళ్ళి వాళ్ళందరికీ చేయూతనిచ్చి మీరు ముందుంటారని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నానని చెప్పి మా అందరికీ ఆయన పిలుపునివ్వటం జరిగింది. ఈరోజు మా చెల్ల జగ్గిరెడ్డి ఈ కరోనా టైంలో ఇలాంటి
శాసన సభ్యులు మా జగిరెడ్డి గారు ఉంటో మా అదృష్టం అని చెప్పేసి మీ అంత మనవి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో చాలా ఉన్నాయి, చాలా జిల్లాల్లో నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ మా నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి చూసి చెప్పమనే వ్యక్తి ఎవరంటే మా జగిరెడ్డి గారు అని చెప్తున్నాం. అలాగే ఆ మహానుభావుడికి చెప్తున్నాం, సార్ మీరు ఇంటి దగ్గర కూర్చోండి, మీరు రాజు, మేము సైనికులు, మేము చేస్తాం, మీరు అలా ఉంటేనే మేము ముందుకెళ్ళగలను. 10 మంది సైనికులకు ఏమైనా పర్వాలేదు, కానీ రాజు అనేవాడికి ఏమి అవ్వకుండా ఉంటేనే మనం రాజ్యాన్ని ఎలగలుగుతాను. అలాంటి మహానుభావులు మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు. కళలకు కళాకారులకు ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా భాసిల్లుతున్న అంగర గ్రామంలో మరో ఆలయం నిర్మితమవుతుంది. ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించే అనంత పద్మనాభ స్వామి ఈ ఆలయంలో కొలువుదీరనున్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక కళాక్షేత్రంలో మణిహారంగా పేరుగాంచి ఉంది. నిరంతరం భగవన్నామ స్మరణలతో సంగీత, సాహిత్య, జానపద, చేనేత, శిల్ప, హస్తకళల కళాకారులకు పుట్టినిల్లుగా కీర్తి ప్రతిష్టలు పొంది ఆధ్యాత్మిక కళాక్షేత్రంగా ఈ గ్రామం ఓ ప్రత్యేకతను చోటు చేసుకుంది. హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో గోమాతకు విశిష్ట స్థానం ఉంది. అటువంటి గోమాత సంరక్షణకు గోశాలను నిర్మించడం గ్రామం యొక్క ఆధ్యాత్మికతకు నిదర్శనం. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, గ్రామానికి చెందిన గుత్తుల సోమశేఖరం దంపతులు ఇక్కడ గోశాల నిర్మాణానికి విరాళంగా స్థలమిచ్చారు. గ్రామానికి చెందిన భక్తుడు దొమ్మేటి రాజు గోశాలను నిర్వహిస్తూ గ్రామస్తులు ఇచ్చిన విరాళాలతో గోశాలపై భాగాన్ని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. మన రాష్ట్రంలో 4వ ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. పెద్దంశెట్టి అసిరమూర్తి అనే శిల్ప కళాకారుడు తమ కళా చాతుర్యంతో స్వామివారి విగ్రహాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. ఆనాటి నుంచి వైఖానస ఆగమ శాస్త్రరీత్యా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలను అర్చకులు ఎస్ఎల్ఎన్బి శ్రీనివాసాచార్యులు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ ఉండాలని జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయం విగ్రహాలు కుంభకోణం నుండి తీసుకురావడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఈ గోశాల నిర్మాణానికి ఈ అగర గ్రామ కార్పొరేషన్ అయినటువంటి గుత్తుల కృష్ణమూర్తి గారి కుమారుడు గుత్తుల సోమశేఖరం గారు స్థలాన్ని గోశాలకు ఇవ్వడం జరిగింది. ధర్మిల అక్కడ గోవులను పోషిస్తూ తదుపరి ఈ యొక్క అనంత భద్రనాథ స్వామి యొక్క ఆలయం మాఘమాసంలో రథసప్తమికి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి ఆటనాటి నుండి కూడా ఇక్కడ స్వామివారికి నిత్యం ఉదయం సాయంత్రం విశేషమైనటువంటి పూజలతో పాటు మరి ఏకాదశి మహోత్సవ వ్రత పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఏకాదశికి కూడా గ్రామంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించడం, అలాగే మరి ప్రతి శనివారం ముఖ్యమైన రోజుల్లో గీతాపారాయణ భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎంతో మహత్తరమైనటువంటి ఈ క్షేత్రంలో ఆ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకే చోట కొలువెళ్ళడం విశేషం. సాక్షాత్తు తిరువనంతపురంలో ఆ పద్మనాభ ఆలయం ఎట్లాగైతే ఉందో, స్వామివారు ఎలా శాశ్వతపై పడుండినట్లుగా అదే విధంగా ఇక్కడ రూపం ఈ శిల్ప ఈ గ్రామంలో ఉన్నటువంటి శిల్ప కళాకారుల యొక్క శిల్పకళకు నిదర్శనంగా ఉంది. కేంద్ర పాలిత యానంలో ప్రతి ఏటా వచ్చే విధంగా ఈసారి కూడా యానంకు వరదలొచ్చాయి. ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు ఈ వరదలు రావటం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమై పలు ప్రాంతాల్లో గూడారాలు మరియు పట్టణాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. అయితే ఈ వరద వచ్చే ప్రతిసారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. యానంలో ఉన్న తీర ప్రాంతాల్లో శ్లోగేష్ వద్ద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు యానం బీచ్ రోడ్డు, వెంకటరత్నం నగర్, ఫ్రాన్స్ తిప్ప, ఓల్డ్ రాజీవ్ నగర్, గురుకృష్ణాపురం, ఫారన్పేట, లంక ప్రాంతం ఈ వరద ముప్పు ప్రాంతాల్లో నీటిలో మునిగే అవకాశాలున్నాయి. Thank you.
ఎక్సైజ్ అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉంటుంది. మండలంలోని కేవలం ఒక గ్రామంలోని వారి దృష్టి కేంద్రీకరించడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో నాటుసారా విక్రయదారులపై జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపడుతున్న దాడులు పలు అనుమానాలకు తావిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో జగపతి నగరమే కాకుండా కిర్లంపూడి, చిల్లంగి గ్రామాలు కూడా కలిగి ఉంటుండగా ఎక్సైజ్ అధికారులు ఎప్పుడొచ్చినా ఒక్కో జగపతి నగరం గ్రామంలోనే దాడులు నిర్వహించడానికి గల కారణం తెలియడం లేదని వారు అంటున్నారు. పోనీలే ఏదో ఉడతా భక్తిగా దాడులు చేసినప్పటికీ ఎంతమందిని తీసుకువెళ్తున్నారో, వారి దగ్గర సొమ్ము ఏమైనా ఉందా అన్న వివరాలు కూడా ఎవరికీ తెలియపరచడం లేదు. అందుకు ఉదాహరణ, శుక్రవారం ఉదయం కాకినాడ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్థానిక శెట్టిబలిచిపేటలోకి వెళ్ళి అక్కడ సారా విక్రయదారులు లేకపోతే వారి కుమారుణ్ణి మైనర్ అయినప్పటికీ చిట్టిపోయిన గణేష్ అనే బాలుణ్ణి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీపుపై ఎక్కించుకొని వారి వెంట తీసుకువెళ్లిపోయారు. ఈ జరిగిన ఉదంతంపై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా ఈ దాడుల్లో సింహ వెంకటరమణ అనే వ్యక్తి నుంచి 30 నిబ్బులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే చిట్టిపోయిన తరుణ్ కుమార్ వద్ద 5 లీటర్ల సారాతో పాటు భూపాలపట్నం గ్రామంలో 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయటం జరిగిందని మీడియాకు వివరించారు. ఈ దాడులలో ఎన్ఫోర్స్మెంట్ సిఐడి ఎస్వీ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు, పిసిలు భీషెట్టి అబ్బైనాయుడు, అగ్గిరాముడు, ఉషారాణి పాల్గొన్నారు. అవునవును, అర్థం అర్థం. ఇలా రైట్ అది అది కూడా దెబ్బేయాల, చిల్లం కూడా అలమనమ్మా. సురేష్ గారు గోల్డీ గారు దేనికి సెక్రటరీ గారికి వాలంటీర్ బ్లూగా చెప్తాడంట. పని పనే వీడియో వీడియో లేదు, వీడియో లేదు, ఫోటోలు వీడియో మొత్తం. ఇంకోటి అలాంటి నాకు పక్కన ఉంది, ఆల్రెడీ ఒకటి బారు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకో రెండోది, ఇంకో మూడోది, ఇంకోటి ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు చిట్ట చివరి ప్రాంతమైన సముద్ర తీర గ్రామాల్లో కలిపి ఉన్న మండలం సఖినేటిపల్లి మండలం. ఈ మండల కేంద్ర ముఖ్య కూడెలలో సుమారు 28 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి మందిరం ఆలనాపాలనాలేక పట్టించుకున్న వారు కరువవటంతో అసాంఘిక కార్యకలాపాలకు, అల్లరి మూకలకు దందాగా మారిపోతుందని ప్రయాణికులు వాపోతున్నారు. లయన్స్ క్లబ్ మల్కీపురం శాఖ ఆధ్వర్యంలో 1982 సెప్టెంబర్ 19వ తేదీన సుమారు 1 లక్ష రూపాయల వ్యయంతో సఖినేటిపల్లి వంతెన వద్ద ప్రధాన పంట కాలువ ఒడ్డున బస్టాండ్ నిర్మించారు. అప్పటి రాజోలు శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రుద్రరాజు, రామలింగరాజు, అప్పటి 324 లయన్స్ డిస్టిక్ గవర్నర్ జే సౌమిత్రి ఈ భవనాన్ని ప్రారంభం చేశారు. ఆనాటి నుంచి ఈ భవనం మండలంలోని సఖినేటిపల్లి పాలెం, రామేశ్వరం, అగ్రహారం, గుబలవారిపాలెం, గుడిమల, కండ్రిక, గొంది, అంతర్వేది, పల్లెపాలెం వంటి మారుమూల ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా నీడనిచ్చేది. వేసవి ఎండ తీవ్రత, ఉక్కపోతల నుంచి ప్రయాణికుల కోసమే దాత ఒకరు సుమారు సీలింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేశారు. సఖినేటిపల్లి రేవు నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాజోలు డిపో ప్రతి 5 నిమిషాలకు బస్సు నడపడం, ఆ బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులకు ఈ భవనం ఎంతో సౌకర్యవంతంగా దాదాపు 25 సంవత్సరాలు సేవలందించింది. స్థానిక గ్రామ పంచాయతీ కూడా ఈ భవనాన్ని ప్రతిరోజు శుభ్రం చేయించడం, శానిటేషన్ చేపట్టడం జరిగింది.
జరిగేది. ఏడాది కాలంగా ఈ భవనాన్ని పట్టించుకోకపోవటం, రాజోల డిపో సఖినేటిపల్లి రేవు నుంచి బస్సుల రాకపోకలు బాగా కుదించడంతో ఈ భవనాన్ని పట్టించుకున్నవారే లేరు. దాంతో ఈ భవనం కార్యకలాపాలకు అడ్డాగా మారింది. భవనం పైకప్పు పూర్తిగా శిథిలమైపోవడంతో ప్రయాణికులు షాప్లో అరుగులపైనే కూర్చోవాల్సి వస్తోంది. దాత ఇచ్చిన ఫ్యాన్ రెక్కలను ఆకతాయిలు పాడు చేశారు. మహిళల కోసం కేటాయించిన లోపలి భాగం అంతా బ్రాందీ సీసాలతో నిండిపోయింది. కనీసం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కానీ మండల ప్రజాపరిషత్ కానీ ఈ భవనాన్ని రిపేరు చేసే ప్రయాణికులు కూర్చోటానికి వీలుగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా టైంలో దీన్ని చూద్దామని ఇక్కడికి వస్తే ఇది ఎలా ఉందంటే తాగుబోతులకి ఆసరాగా ఉంది. ఇక్కడ అన్ని సీసాలు ఉన్నాయి. అలాగే పిచ్చి మొక్కలు బయలుదేరిని, తీగులు బయలుదేరిని, ఈ కూర్చుని సీట్లు కూడా పగిలిపోయి అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ శానిటైజర్ లేదు. ఇదంతా అయినా సరే ఎవడో కట్టిన ఆదులు లేదు దీన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఏమన్నా దీన్ని రిపేర్ చేయగలిగితే మళ్ళీ సగినడిపిల్లో ఈ బస్ షెల్టర్ పద్మరాజు అండి. నేను రుద్రరాజు బులి పద్మరాజు గారి అబ్బాయి, వెంకటరామరాజు గారి అబ్బాయి కుమారుడిని. మా తండ్రి గారు 1981లో దివంగతులయ్యారు. తర్వాత 82వ సంవత్సరం లయన్స్ క్లబ్ వారు ఈ చెరుకూరు లక్ష్మీపతిరాజు గారి ప్రోత్సాహంతో ఆయన కృషితో ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. దానికి రుద్రరాజు వెంకటరామరాజు సనాబ్ బులి పద్మరాజు పేరున లయన్స్ క్లబ్ తరఫున గవర్నర్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత అది సరైన సంరక్షణ అది లేక శిథిలావస్థలో ఉంది. తాను 1 లక్ష రూపాయలు వెచ్చించి దాన్ని నిర్మించారు. తర్వాత దీన్ని శిథిలావస్థలో ఉంది కాబట్టి పంచాయతీ వారు దాని శానిటైజేషన్ అవి చూసి శుభ్రం చేసి అందరికీ అనుకూలంగా ఉండేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. బస్ స్టాండ్ అయ్యి మరి చేరణాలంగా ఉండదు కదా, కొంచెం పాసింజర్ కూడా కూర్చుంటే చాలా ఇబ్బంది అవుతుందండి. కానీ సో కొంచెం బాగు చేసి అన్నీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అవి చెప్పిన కూడా ఎవరు పట్టుకుంటారు, బుట్టోళ్ళు వాళ్ళు ఇలా పడుకొని సన్నాలు చేసి ఎలా పడుతుంది ఆడమని. ప్యాసింజర్ కూడా బయట నుంచే ఇంట్లో చెప్పి కూర్చుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. భానుసప్తమి ఆపై ఆదివారం రెండూ కలిసి రావడంతో ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్యనారాయణ స్వామికి ప్రీతికరం కావడంతో గొల్లల మామిడాడలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం నందు భానుసప్తమి ఆదివారం ప్రత్యేకతను పురస్కరించుకుని ఆలయంలో ఏకాంతంగా ఆరాధన అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలను కల్పించారు. ఈసారి భానుసప్తమి ఆదివారం రావడంతో శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో పెద్ద ఎత్తున అభిషేకాలు పూజల్లో భక్తులు ఎక్కువ మంది పాల్గొని విశేషమైన రోజుని కరోనా మహమ్మారి కారణంగా అన్ని ఏకాంతంగానే నిర్వహించడం వలన ఆదివారం భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయంలో నియమ నిబంధనలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కేవలం దర్శనం మాత్రమే కలగజేయడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందని, స్వామివారికి ఏకాంతంగా సేవలని చేస్తున్నామని, త్వరలోనే కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు స్వామివారు కలగజేయాలని ఆలయ ప్రధాన అర్చకులు రేజటి వెంకట నరసింహాచార్యులు తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, రాంబాబాచార్యులు, పురుషోత్తమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కొవ్వూరు శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఆలయ ఈవో మురళీ వీరభద్రరావు ఆలయంలో భక్తులకు నియమ నిబంధనలతో దర్శనాల ఏర్పాట్లు పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గుల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం, మరి ఈరోజు భానుసప్తమి అంటే సప్తమితో కూడినటువంటి ఆదివారాన్ని భానుసప్తమి అంటారు. నిజానికి ఈ రోజుని ఎంతో అభిభవపేతంగా భక్తులతోటి జనసమూహంగా ఎక్కువగా మనకి కనిపించేటువంటి సన్నివేశం ఈరోజు. కానీ ఇంత ప్రశాంత వాతావరణంగా మనకి ఉన్నదంటే ప్రధానమైన కారణం ప్రస్తుతం ఉన్నటువంటి దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి. అయితే చాలా మటుకు తగ్గుముఖం అనేది ఏర్పడినప్పటికీ కూడా ఇంకనూ కూడా అది పూర్తిగా నిర్మూలన అనేటువంటిది ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి. కనుక నిత్యం వచ్చేటువంటి మరి భక్తులు అవ్వచ్చు, లేదా ఈ ఆదివారం భానుసప్తమి రోజున విశేషంగా భక్తులు శ్రీవారి ఆరాధనలో పాల్గొనేటువంటి ఈ సన్నివేశం
మరి ఇవాళ ఇంత నిర్మానుషంగా ఉన్నట్టుగా ఉండడానికి కారణమే మనకి మహమ్మారి కరోనా. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం ఆయా నియమ నిబంధనలు మనం పాటించుకుంటూ అయితే ప్రతిరోజు జరిగేటువంటి శ్రీవారికి ఆరాధన అనేటువంటి ఏదైతే విధి విధానం ఉందో అది శ్రీవారికి ప్రతినిత్యం కూడా ఏకాంతంలోనే అది నిర్వహించడం కూడా జరుగుతోంది. అయితే భక్తులకి ప్రమేయం అనేటువంటిది ఇంకా మనకి ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి విధి విధానం మట్టుకు స్వామివారి మట్టుకు ఏకాంతంలోనే ఆచరణలు అభిషేకాదులన్నీ కూడా శ్రీవారికి ఏకాంతంలో జరిపిస్తూ మనకి చెప్పినటువంటి ఉదయం 6 నుంచి ఉదయం 11 గంటల వరకు సాయంకాలం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారిని ఆలయం మట్టుకు ఆయా సమయాల్లో తెరుస్తూ సామాజిక దూరం ఏదైతే ఉందో దాన్ని పాటింప చేసేలా చేస్తూ ప్రధానంగా ఈ మాస్కులు ధరించి రావడం అనేటువంటిది అలాగే శానిటైజర్ ఈ 2 చేతులకి మనం పరిశుభ్రపించుకొని ఆలయం ప్రవేశించడం ఇలాంటివన్నీ కూడా నియమ నిబంధనలు ప్రధానంగా పాటిస్తున్నారు. అయినా సరే మనకి ఇంకా సుమారు చెప్పాలంటే మళ్ళీ మార్చి మనకి వచ్చేటువంటి స్థితికి కానీ మనం ఒకరు స్థితికి చేరుకోవడానికి అవకాశం అప్పటిదాకా మనకి ఇంకా అటు ఇటు మధ్యస్థంగానే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా భక్తులు గమనించుకొని శ్రీవారిని మనం ఆయా సమయాల్లో దర్శించుకొని శ్రీవారిని సేవించుకోవాలని కోరుతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయంలో ప్రధానమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించుకొని శ్రీవారి ఆయురారోగ్యాలతోటి మనంతా కూడా మనం సుఖశాంతంతో విరాజిల్దారని చెప్పేసి మంగళం చేస్తున్నాం. జై శ్రీమన్న. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వల్ల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు తెరవకూడదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం పట్ల పీడీఎస్యూ ఆధ్వర్యంలో సభ్యులు శ్రీకాళహస్తి పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక పక్క ఆన్లైన్ క్లాసులు చెప్పకూడదని హెచ్చరించినప్పటికీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలు యథేచ్ఛగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. వీళ్లు వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పట్టి పీడిస్తున్నాయని ఆరోపించారు. పట్టణంలో దాదాపు 200కు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఉంటే కార్పొరేట్ పాఠశాలలు సిబ్బందితో సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకొకసారి మీరు ఇష్టంగా మీరు మీరే రాజ్యాంగ కాలాల్సింది మీరే మొత్తం ఇది చేసి దెబ్బ తిన్నారు. ఉద్యోగస్తులు ఆయన మీరు మళ్ళా యాడ్ మీద యాడ్ ఇస్తున్నారు కదా మనం ఎందుకు రావట్లేదు కార్పొరేట్ స్కూల్స్ గురిస్తారు మన అయితే చేతన వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు చూడండి మీకు మీ మనసు తెలుసుకోవాలి మీరే తెలుసుకోండి. ఇబ్బంది పెట్టున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూల్ వెంటనే విద్యార్థులకు ఫీజులపై నారాయణ కార్పొరేట్ స్కూల్ వెంటనే ఆన్లైన్ క్లాసులు వెంటనే లాక్డౌన్ కాలంలో కూడా స్టాఫ్ తో మీటింగ్ కార్పొరేట్ స్కూల్ వెంటనే కరోనా రోజురోజుకు పెరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో శ్రీకాళహస్తి ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఎస్పెషల్ కార్పొరేట్ స్కూల్స్ మాత్రం వాళ్ళు ఇచ్చలవిడిగా ఆన్లైన్ క్లాసు జరుపుకుంటున్నారు. ప్లస్ ఫీజుల కోసం తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు 4 నెలల లాక్డౌన్ కాల పరిమితిలో కూడా
వాళ్ళు తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వీళ్ళు ఫీజులు అడగడం చాలా చట్టరిత నేరం అది. దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని పీడిఎస్ రాష్ట్ర కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాము. లేడి నేడల ఇదే ఆందోళన కార్యక్రమాలు విద్యాశాఖ అధికారులు ముందు మేము చేస్తామనేసి పీడిఎస్ మేము హెచ్చరిస్తున్నాము. ఇదే శ్రీ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్స్ ఇప్పటికైనా సరే వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి మీటింగ్ జరుపుకుంటూ కాలహస్తి లక్ష్మీశ్రీ 200 దాటిన ఈ కరోనా పరిస్థితి ఉన్న కేసుల్లో ఈ రోజు శ్రీకాళహస్తిలో కూడా స్కూల్స్ లో కూడా స్టాఫ్ ని పిలిచిపెట్టుకోవడం చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఇదే కాకుండా కానవాసులు కూడా పంపిస్తున్నారు. దీని వెంటనే ఈ చర్యలు వెంటనే మానుకోవాలని పీడిఎస్సీ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో డెలివరీ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో తల్లికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వైద్యుల్లో ఆందోళన నెలకొంది. నాయుడుపేట మండలం మేనకూరు నుంచి అత్యవసర పరిస్థితుల్లో తీసుకొచ్చిన ఓ నిండు గర్భిణికి గైనకాలజిస్ట్ డాక్టర్లు అత్యవసర వైద్య చికిత్సలు అందించి తల్లి బిడ్డలను కాపాడారు. అయితే శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా రావడంతో డెలివరీ సమయంలో విధులు నిర్వహించిన ఇద్దరు గైనకాలజిస్టులతో పాటు వైద్య సిబ్బందికి శనివారం కరోనా పరీక్షలు చేశారు. వీరందరికీ నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు వైద్య సిబ్బందిని 5 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ చేశారు. మెటర్నిటీ వార్డులో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా ఓటీ సేవలు నిలిపివేశారు. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన మందపల్లి శనేశ్వర స్వామివారి ఆలయంలోకి కావలసిన పూజా సామాగ్రికి బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. స్వామివారికి కావలసిన పూజా సామానమైనటువంటి పసుపు, కుంకుమ, పువ్వులు, టెంట్ హౌస్ సామాన్లు బహిరంగ టెండర్లు పిలిచారు. అలాగే స్వామివారికి చెందిన పంట పొలాలు 2 సంవత్సరాలకు కౌలుకు వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి సింగం రాధ, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పెద్ద పొందండి 60 రూపాయలు, చిన్న పొందండి 50 రూపాయలు, విడుపు 25 రూపాయలు. జగ్గొచ్చారు గంపతి గారు, పెద్ద పొందండి 1 రూపాయలు, చిన్న పొందండి 1 రూపాయలు, విడుపు 7 రూపాయలు, 120 రూపాయలు. అమ్మటి మనకంట, పెద్ద పొందండి 63 రూపాయలు, చిన్న పొందండి 53 రూపాయలు, విడుపు 7 రూపాయలు, 123 రూపాయలు. అమ్మడి గారు, కిషోర్ గారు 245 రూపాయలు వేయాలి టోటల్. జగ్గంచెట్టి దంపతి గారు 250 రూపాయలు టోటల్. అమ్మడి మణికంఠ గారు 236 రూపాయలు. మణికంఠ గారు ఎవరండి? అమ్మడి మణికంఠ గారు, మీ కొటేషన్ తక్కువ ఉంది కాబట్టి ఫోన్ చేస్తాం.
ఆదివారం మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా నీలిమబ్బులు కమ్ముకున్నాయి. ఈ దృశ్యం కేంద్రపాలిత యానం జీఎంసీ బాలయోగి వారధిపై నుండి ఆకాశంపైకి ఒక్కసారి చూస్తే చూపర్లను కనువిందు చేసింది. నీలి మేఘాలు చల్లటి గాలులు మనసును హత్తుకున్నాయి. యానంలోని ఈ కారు మబ్బుల్ని చూసి ఈ నీలి నీలి ఆకాశం అనే పాట గుర్తుకొచ్చేలా అందరూ ఆనందం వ్యక్తం చేశారు. అటుగా వెళ్లే వాహనదారులను ఈ ఆకాశం వైపు చూసి మంత్రముగ్ధులయ్యారు. కొంతమంది అయితే మాత్రం పక్క గోదావరమ్మ మరో పక్క నీలి నీలి ఆకాశాన్ని చూస్తూ ఆనందానికి అవధుల్లేవు. మా యానం ఎస్డిఎస్ రిపోర్ట్ శంకర్ ఈ దృశ్యాలను చిత్రీకరించి అందరికీ కనువిందు చేశారు. రైతు రుణమాఫీ మీద కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, రైతుల సంక్షేమాన్ని చూడగానే అది తన ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 5%, రాష్ట్ర ప్రభుత్వం 4% కలిసి సున్నా వడ్డీ ద్వారా రైతు రుణమాఫీ సక్రమంగా అందిస్తున్నామని వివరించారు. చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీ గాలికి వదిలేసినప్పుడు ఈ ఎల్లో పత్రికలు ఏమైపోయాయని ధ్వజమెత్తారు. రైతులంటే ఎప్పుడూ చంద్రబాబు చిన్న చూపుతో చూశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేయలేని వ్యక్తిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 19 వరకు 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఉంచి 600 కోట్ల రూపాయలు చెల్లించారు, తప్ప పూర్తిగా రైతులకు చెల్లించలేదన్నారు. రైతు రుణమాఫీ సున్నా వడ్డీ పథకం అమల్లో రైతులను నిట్ట నిలువున ముంచేసిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలారన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రం ద్వారా సున్నా వడ్డీ పథకం రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ నుంచి రబీ వరకు అన్ని పంటలకు వ్యవసాయ అధికారుల ద్వారా సకాలంలో విత్తనాల నుంచి లోన్ల వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎటువంటి రుణాలు పథకం అందకపోయినా 155251 కాల్ సెంటర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా డిసిసి బ్యాంకు 83.70 కోట్ల సున్నా వడ్డీ బకాయిలు విడుదల చేయటం వలన జిల్లాలోని ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలు బలోపేతమయ్యాయన్నారు. రేపటి నుంచి రెవెన్యూ అగ్రికల్చర్ సంయుక్తంగా ఈ పంట ద్వారా ఏ గ్రామంలో ఏ పంట వేస్తున్నారో సమాచారం సేకరిస్తారని తెలిపారు. ఈ విధానం ద్వారా కౌలు రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. కౌలురామ్మని కబుర్లు చెప్పడం మేమేదో ప్రభుత్వాన్ని చాలా గొప్పగా నడుపుతున్నాం. ఇవాళ కూడా యనమల రామకృష్ణ గారి పేరిట పెద్ద నోట్ ఒకటి రిలీజ్ చేశారు. లెక్కలు గణకాలు వాళ్ళకే తెలిసినట్టుగా మిగతా వాళ్ళందరూ ఏలుమొదలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా ఇక్కడ విళ్ళపిస్తారు. మేము అందుకే చెప్తున్నాం, ఇవాళ ఇది కాకుండా లాంగ్ టర్మ్ లోన్స్, ఈ లాంగ్ టర్మ్ లోన్స్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కేవలం ఆప్కామ్కి 363.67 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద. ఈ 363.67 కోట్ల రూపాయల బాకీ వల్ల ఏం జరిగిందనంటే కింద దాకా నష్టాలు జరిగినాయి. సకాలంలో మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వడ్డీ బలం దాదాపుగా 390 కోట్ల రూపాయలు, అంటే వీళ్ళ నిధులు దానికి అడ్జస్ట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చిన వడ్డీ నష్టం, బ్యాంకులకు వచ్చిన వడ్డీ నష్టం 390 కోట్ల రూపాయలు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో అయ్యారు. వాస్తవాలు ఇలా ఉంటే అసలు ఎంత దారుణమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా వీళ్ళు కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తారంటే చూస్తే సున్నా వడ్డీకి ఏది అంట అని ఒక కథనం వస్తుంది. ఈనాడు ఎవరైనా సడన్ గా చూసి లోపలంతా చదవకపోతే వాడికి ఏమనిపిస్తుందంటే ఈ ప్రభుత్వమే అండయపట్లేదేమో, ఈ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయట్లేదేమో అని ఒక భావన క్రియేట్ అవుతా ఉంది. నిజానికి ఏం రాయాలి, గత 7 ఏళ్లుగా ఉన్న బకాయిని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చేశారు. ఇది చాలా పెద్ద గొప్ప నిర్ణయంగా అభివర్ణిస్తూ రాయాలి. రాయదలుచుకుంటే కొన్ని రాయడం ఇష్టం లేదు, మీరు రాయడం దాన్ని గుర్తించరు. గుర్తించినప్పుడు పాత ప్రభుత్వం అయినా సరే తప్పులు చేసిందని రాయాలి, అది మీరు గుర్తించవచ్చు. దానికి ఈ తప్పంతా చంద్రబాబు నాయుడు కాదన్నట్టుగా, వాణిజ్య బ్యాంకులదే తప్పు అన్నట్టుగా మీరు వాళ్ళ మీద ఈ బుర్ర జల్లే కార్యక్రమం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా ఈ దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టి కూడా నేను తీసుకొస్తా ఉన్నాను.
ఈరోజు ఈ సున్నా వడ్డీకి పంట రుణాల కార్యక్రమంలో తీసుకున్నప్పుడు ఈ పథకం అమలు కోసం 1100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఈ ప్రభుత్వం కేటాయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కేటాయించిన మొత్తం చాలకపోతే అదనంగా కూడా ఖర్చు పెట్టడానికి కూడా వెసులుబాటుని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తాను. బ్యాంకులు రబీ పంట రుణాలని రైతులకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పంపిణీ చేస్తాయి కాబట్టి రైతులు ఈ పంట రుణాలని 12 నెలలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం రైతులు 2020 సంవత్సరం అక్టోబర్ నుంచి 2021 ఫిబ్రవరి మాసం వరకు అసలు మరియు వడ్డీల్ని బ్యాంకులకు చెల్లిస్తారు. సమయానుకూలంగా వడ్డీ రాయితీని వారికి చెల్లించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు తీసుకున్నట్లయితే 2 సీజన్లు కూడా అయిపోయిన వెంటనే 12 నెలలలోపు తీసుకున్న 12 నెలలలోపు వడ్డీ రుణాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ రాయితీని ఇచ్చే విధంగా అది కూడా చాలా చారిత్రాత్మక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అదేంటంటే బ్యాంకులకి అడ్జస్ట్మెంట్ లెక్క ఉండవు, పూర్తిగా రైతు అకౌంట్లోనే సున్నా వడ్డీకి సంబంధించిన రాయితీ మొత్తాన్ని వెయ్యాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ ప్రకారం భవిష్యత్తులో నేరుగా రైతు అకౌంట్లో సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నాను. ఇది చాలా కీలకమైన నిర్ణయం. దీంతోపాటు ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నాం. ఎక్కడా దాపరికం లేదు, ఎక్కడా దీనికి సంబంధించిన పారదర్శకతను కోల్పోకుండా చూస్తాం. సామాజిక తనిఖీని కూడా ప్రవేశపెడతా ఉన్నాం. వడ్డీ లేని ఈ రుణాలు ఏవైతే సున్నా వడ్డీకి మనం రుణాలు ఇస్తున్నామో ఈ రుణాలని మనం ఇవ్వడానికి ఎవరైతే పొందారో వారందరి పేర్లు కూడా రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేస్తాం. రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేసి సామాజిక తనిఖీకి అనుమతిస్తాం. సామాజిక తనిఖీలో ఎవరైనా సరే రాని వాళ్ళున్నా లేకపోతే పొరపాట్లు జరిగినా వారు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించే కార్యక్రమాన్ని వెసులుబాటుని కూడా క్రియేట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. 1555251 ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ప్రకటిస్తాం. ఎవరికైనా సరే వడ్డీ రాయితీ రావాల్సి ఉంది, రాకపోతే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి నేరుగా తమ సమాచారాన్ని చెప్పొచ్చు. ప్రభుత్వం సంప్రదిస్తుంది 1555251. అదేవిధంగా సంబంధిత అధికారులు వ్యవసాయ అధికారులు కావచ్చు, గ్రామంలో ఉన్న వ్యవసాయ సహాయకులు కానీ సంప్రదిస్తే సరే 76,000 కోట్ల వరకు ఇస్తే రుణాలు ఇస్తే దాంట్లో దాదాపు 34,000 కోట్లు ఈ 100,000 రూపాయలు రుణాలు ఉంటాయి కాబట్టి వీరికి వడ్డీ రాయితీ వర్తిస్తుందని చెప్పి ఒక లెక్క చేసి ఆ ప్రకారం ప్రతి సంవత్సరం 800 కోట్లు నష్టపోతున్నారు. ఓవరాల్గా చూస్తే 4,000 కోట్ల రూపాయలు రైతులకి వడ్డీ రాయితీ కింద నష్టం జరిగిందని రాశారు. నిజంగా మీ లెక్కలే కరెక్ట్ అయితే ఈ 4,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపరిచింది చంద్రబాబు నాయుడు. ఆయన సరైన విధానం అమలు చేయకపోవడం వల్ల, రైతుల పట్ల సరైన బాధ్యత వహించకపోవడం వల్ల ఈ 4,000 కోట్ల రూపాయల నష్టాన్ని చంద్రబాబు నాయుడు వల్ల జరిగినట్టుగా వారి అకౌంట్లో వేయాల్సిందిగా నేను మీడియాను కోరుతున్నాను, ఈనాడును కోరుతున్నాను. మీరు చెప్పిన లెక్క మేమేం చెప్పలేదు. సక్రమంగా వీళ్ళు అమలు చేయకపోవడం వల్ల, వడ్డీ రాయితీ ఇవ్వకపోవడం వల్ల, సరైన లెక్కలు కట్టకపోవడం వల్ల 800 కోట్లు నష్టం వచ్చింది రైతాంగానికి. వడ్డీ రాయితీ కింద నష్టపోయారని మీరు చెప్తా ఉన్నారు సున్నా వడ్డీ కింద. ఆ ప్రకారం 5 ఏళ్ళకి 4,000 కోట్లు లెక్కేశారు. అలా చూస్తే ఈ 4,000 కోట్లు రైతులకి జరిగిన నష్టానికి కారణం చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నాను. ఇప్పటి సక్రమంగానే ఈ వడ్డీ రాయితీ పథకం అమలు చేయకపోగా ఇప్పుడు వాటన్నింటినీ కూడా తన మీద వేసుకుని ఇప్పుడు చేస్తున్న కార్యక్రమంతో పాటు వాటిని కూడా తీర్చడం అనేది చాలా పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గౌరవ తీసుకున్న విషయాన్ని తీసుకొస్తాము. పూర్తి పారదర్శకతతో ఈ కార్యక్రమం నిర్వహించాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ప్రకారం మేము ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. దీంతో పాటు రేపటి నుంచి ఈ క్రాప్ స్టార్ట్ అవుతోంది. అది కూడా చారిత్రాత్మకంగా జాయింట్ అజమాయిషీతో ప్రారంభిస్తున్నాం. వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు కలిపి జాయింట్ అజమాయిషీ చేస్తారు, చేసి ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేస్తున్నారనేది
జాయింట్ అజమాయిషీ కింద నమోదు చేస్తారు. నమోదు చేసి పంటల ప్రణాళికకు రేపు అవసరమైన కార్యక్రమాలకు కానీ మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్ అవసరమైన ప్లేస్ కానీ క్రియేట్ చేయడానికి మొత్తం ఒక వాస్తవిక నివేదికలు సిద్ధం చేస్తాం. ఈ జాయింట్ అజమాయిషీ వల్ల కౌలు రైతులు కూడా మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కేవలం కౌలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ జాయింట్ అజమాయిషీని తీసుకొస్తాము. ఎక్కడ భూ యాజమాన్య హక్కులు నష్టపోకుండా భూ యజమానులు నేను కానీ మేము ఇస్తే కౌలుకిస్తే మాకు నష్టం జరుగుతుందనే భావన రాకుండా సిసిఆర్సీ కార్డ్స్ ఇవ్వడానికి ఈ విధానాన్ని జాయింట్ అజమాయిషీ విధానం ఉపయోగపడుతుందని భావించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో షెడ్యూల్ కూడా ఇచ్చాం. మూడు దశల్లో జరుగుతుంది. ఖరీఫ్ ముందు ఒకసారి, రబీ ముందు ఒకసారి, అదేవిధంగా మార్చి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కొన్ని ప్రాంతాల్లో మూడో పంట ఉంటుంది కాబట్టి ఆ మూడో పంట కోసం ఒకసారి మూడు సార్లు కూడా జాయింట్ అజమాయిషీ చేస్తాం. మండల తహసీల్దారులు దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షించాలి. ఎక్కడైనా లోపాలు జరిగితే ఇమీడియట్గా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలి. సక్రమంగా జరిగిందో లేదో వ్యవసాయ శాఖ జేడీ మొదలుకొని రెవెన్యూ ఆర్డీఓ వరకు ప్రతి ఒక్కరూ దాన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకునే విధానం ఇవన్నీ కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంది. రైతుకి కంప్లీట్గా మేలు జరగాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలుగా. ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చగల నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశ్వేశ్వరాయపురంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ. చేయని పనులకు నిధులు ఇవ్వద్దు అధికారులను కోరుతున్న గెద్దనాపల్లి మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. ప్రత్యామ్నాయంగా లెబోరా యాప్. కేంద్ర ప్రభుత్వం నుంచి నగదు అవార్డు అందుకున్న ఆదిత్య కళాశాల పూర్వ విద్యార్థి వంశీ. భానుసప్తమి ఆపై ఆదివారం గొల్లల మామిడాడ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు. ఇవి ఈనాటి ఎస్డీసీ న్యూస్. తిరిగి రేపటి ఎస్డీసీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.